పరీక్షకు సిద్ధమవుతున్నారు. అందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఈ రోజు పబ్లిక్ పాయింట్లో చర్చించుకుందాం. చర్చలో మనతో పాటు పాల్గొనడానికి అనలిస్ట్ కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ కటార్ శ్రీనివాసరావు గారు. సో ఢిల్లీలో పోరాటానికి టీడీపీ సిద్ధమవుతోంది, సో ఎటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందంటారు? ఈ పోరాటం ఎంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉందంటారు? అంటే మనం ఎవరు ఏం చేసినా వెల్కమ్ చేయాల్సిందేనండి, కానీ ఇప్పుడు ఇక ప్రయోజనాలు ఉండే దశ దాటిపోయింది. ఎందుకంటే ఈ ఈ రెండు నెలల్లో బహుశా ఫిబ్రవరి నెలాఖరికి బడ్జెట్ సెషన్ అయిపోతూనే పార్లమెంట్ నోటిఫికేషన్ రావచ్చు. మనకు తెలుసు ప్రధానంగా బీజేపీ మొట్టమొదటి నుంచి మనలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుకున్నది ఏంటంటే వాళ్ళకి రాష్ట్రంలో పెద్దగా స్టేక్స్ లేవు. ఎందుకంటే ఏదో తెలుగుదేశంతో ఇంకొకరితోటో పొత్తు పెట్టుకుంటే 4 సీట్లు గెలవాల్సింది తప్ప సహజంగా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళుగా గెలవగలిగిన ఓ 10 ఎంపీలు వస్తాయి అనుకుంటే వేరు, ఒక ఎంపీ కూడా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. సో ఆ నేపథ్యంలో మనం వాళ్ళతో సఖ్యంగా ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఏమి చేసే అవకాశం ఎప్పుడు ఉండదండి. ఏదో చిన్న 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 ఏమన్నా చేస్తే చేయాల్సింది తప్ప పెద్ద స్థాయిలో చేయడానికి రాజకీయంగా మనకు వాళ్ళ మనం అంతా మాట్లాడుకునే భాష ఏంటి? రాజకీయ భాష. సో రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాళ్ళు చేస్తారని ఆశించడం పొరపాటు అండి. కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏదో చేసింది చేసామన్నారు, చేయింది చేయమని చెప్పేస్తున్నారు, తేల్చి చెప్పేస్తున్నారు, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటా ఉన్నారు. ఆ ప్రత్యేక హోదా ఒకటే కాదండి, అసలు మెయిన్ మన చర్చ అంతా ఏమైందంటే ఈ 4 ఏళ్లలో ప్రత్యేక హోదా కీలకమైన అంశం అయినప్పటికీ ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి ప్యాకేజీ చాలా పెద్ద ఇష్యూ అయింది, దాదాపు 25,000 కోట్లు రావాల్సింది. ఇతరత్ర అనేక ఇష్యూస్ ఉన్నాయి, పోర్ట్ కానీ దుగ్గిరాజపట్నం పోర్ట్ అనుకోండి, ఇప్పుడు రామాయపట్నం అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి, అది కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చేవి పెద్ద ఎత్తునవి, ఇలాంటివి ఏవి కూడా ఏ ఒక్కదానిలో ఇంక్లూడింగ్ రెవెన్యూ డెఫిసిట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినాయి ఇవన్నీ. సో ఈ రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి కూడా వాళ్ళు డే 1 నుంచి కూడా మనకి ఫుల్ఫిల్ చేయకుండా వస్తాం. అయితే మనం ఒక రాష్ట్రంగా ఏం చేసి ఉండాల్సిందంటే, నిన్న మీరు గమనించినట్టుగైతే ఈ మీటింగ్కి అసలు ఒక్క ఏ ప్రధాన పార్టీలు కూడా వెళ్ళాల, రాష్ట్రంలో ఉన్న పార్టీలు వెళ్ళకపోవటానికి సరే వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉంటే రాజకీయ కారణాలు లేవని కాదు, కానీ ఆబ్లిగేషన్ లేకుండా పోయింది. ఆబ్లిగేషన్ ఏంటి? మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి ఒక సమావేశం పిలిస్తే వెళ్ళకపోతే ప్రతిపక్షాలు తప్పు అవుతుంది. ముఖ్యమంత్రి గారు అభిప్రాయాలు అడుగుతున్నారు, ఏం చేద్దామన్న ఆలోచన షేర్ చేసుకుందాం అన్నారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు? కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే మీరు గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆయన 9 సంవత్సరాలు ఆయన దాదాపు 9 సంవత్సరాలు ఆయన అపోజిషన్లో ఉన్నారు, ఎప్పుడు చిన్న చితకా పార్టీలు సహా అందరినీ పిలిచి కూర్చొని రకరకాల అభిప్రాయాలు సేకరించి ఏదో అందరినీ కలిపి తీసుకెళ్తున్నాం కదా అన్నటువంటి ఒక భావన కలిగించేవాళ్ళు. ఈసారి జరిగింది ఏంటంటే 4.5 ఏళ్ల పాటు ఎన్ని విమర్శలు వచ్చినా పార్టీలు చేయనివ్వండి, ప్రజాసంఘాలు చేయనివ్వండి, మేధావులు చేయనివ్వండి, ఇది మీరు మనకేమి రావట్లేదంటే అందరి నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం జరిగింది. ప్రధానంగా మనకు వచ్చిన నష్టం అక్కడది. సో దాని కారణంగా ఏమైంది, ఇప్పుడు ఆయన దీక్ష మరొకటి అంటే పార్టీలు ఏవి సహకరించినటువంటి పరిస్థితి. కానీ నిజంగా ఇది దురదృష్టం. మనం గమనిస్తే ఈ 2 నెలల్లో ఏమి జరగకపోవచ్చు, కానీ 2 నెలల్లో వాళ్ళు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఉమ్మడిగా కలెక్టివ్గా అందరూ ఒక వాయిస్ ఇచ్చేటువంటి ఒక వేదిక లేకపోవటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిస్తే ప్రతిపక్షాలు రావు, ప్రతిపక్షాలు పిలిస్తే ఇంకో పార్టీ రాదు. కాబట్టి ఈ గందరగోళంలో ఏమవుతుందంటే సమిష్టిగా ఇదిగో ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, ఏ పార్టీ అయినా సరే ఇక్కడ దీనికి తెలంగాణకి సై అంటే తప్పితే మనుగడ లేనటువంటి పరిస్థితి. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఒక పర్సనాలిటీ కావాలండి. ఇక్కడ ఎట్లయితే మనం ఆ రోజుల్లో కోదండరామ్ గారు కానీ అంతకుముందు పెద్దలు వాళ్ళందరూ ఎలా జయశంకర్ గారు కానీ ఎలా ఇచ్చేశారో ఆ తరహాగా ఒక పర్సనాలిటీ ఉండి, రాజకీయాలకు అతీతంగా మాట్లాడే ఒక పర్సనాలిటీ ఉండి వారితో కలిసి అన్ని పార్టీలు రావటం కొంచెం, ఇప్పుడు ఈయన జేఏసీ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు. అవును, నిజంగా జేఏసీ ఇవాళ తెలుగుదేశం చొరవ తీసుకున్నా కూడా జేఏసీకి నాయకత్వం వహించే మనుషులు ఎలా ఉండాలంటే వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తారు, పార్టీలకు అతీతంగా ఆలోచిస్తారు, సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తారన్న నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించేదాకా మీకు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు, మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాంటి ఒక పర్సనాలిటీని వాళ్ళంతటి వాళ్ళుగా ఐడెంటిఫై చేసి ముందు పెడతారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనం చూడాలి. అది జరగకుండా ఇప్పుడు దీక్ష చేస్తే, ఢిల్లీలో దీక్ష ముఖ్యమంత్రి గారు చేస్తే దీక్ష సక్సెస్ అవుద్ది, కానీ అది అందరి ప్రాతినిధ్యాన్ని రిఫ్లెక్ట్ చేయదు. కానీ దానికి ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు, అందరినీ పిలుచుకుని వచ్చారు. సో దానికి కూడా అందరూ అటెండ్ అయ్యారు. ఒకటండి, ఇప్పుడు రాష్ట్రంలో 3-4 ప్రయత్నాలు జరిగినాయి. మొట్టమొదటిది పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల ఒకటి ఒక
ఒక ఎస్టిమేషన్ వచ్చింది. అంటే అప్పటిదాకా ప్రభుత్వం కొన్నాళ్ళు ప్రభుత్వమే అసలు దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత ఆంధ్రప్రదేశ్కి చేశారని అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. బయట విమర్శించిన వాళ్ళందరూ అంకెలు ఫ్యాక్ట్స్ ఉండాలి కదా మన దగ్గర, ఆధారాలు వివరాలు ఉంటే ఇదిగో ఇది జరగలేదు ఇది జరగలేదు. సో ఆ సమాచారం సేకరణ రాష్ట్రంలో మొట్టమొదట ప్రభుత్వం దగ్గర కాకుండా బయట ఒక ప్రయత్నం జేఎఫ్సి పేరుతో ఆ రోజు జయప్రకాష్ గారు, ఉండవల్లి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం జరిగింది, ఒక టీం అది ఒక ఒక లెవెల్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళా జయప్రకాష్ గారు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఒక ఒక 15 దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కానిటువంటి మేధావులందరితోటి, రిటైర్డ్ జడ్జిలు లేకపోతే చీఫ్ సెక్రటరీలు చేసిన వాళ్ళందరితోటి, మన తెలుగు వాళ్ళు కాకి మాధవరావు గారు ఇట్లాంటి వాళ్ళు అంతా కూర్చొని ఒక ఒక సమగ్రమైనటువంటి నివేదిక, దాదాపు 85,000 కోట్ల రూపాయల దాకా వివిధ రూపాల్లో, ప్రత్యక్షంగా నగదు రూపంలోనే కాకుండా ప్రతి అంశంలో దాదాపు ఒక 10-15 మేజర్ ఇష్యూస్ తీసుకొని ఒక్కొక్క దానిలో ఏం జరిగింది, ఏం జరిగి ఉంటే బాగుండేది, ఎలా మనం వాటిని తెచ్చుకోవడానికి అవకాశం, సమగ్రమైన నివేదిక ఇచ్చారు. అలాగే నిన్న ఉండవల్లి గారు ఇంకొక ప్రయత్నం చేశారు. అంటే నేను అనేది ఈ సమాచారానికి ఇప్పుడు కొదవలేదు. ఎవరన్నా పార్టీలో, మీడియానో, లేదా ప్రజాసంఘాలో ప్రజలు తెలుసుకోవాలనుకుంటే బోల్డ్ అంత సమాచారం, అథెంటికేటెడ్ సమాచారం, నమ్మదగ్గటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం, అలాగే ముఖ్యమంత్రి గారు కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, సమాచారం అయితే అందుబాటులో ఉంది. ఆ సమాచారాన్ని రేపు పొద్దున ఏ పార్టీలు అధికారులకు వచ్చిన, ఈ 2 నెలల్లో మనకి జరిగే అద్భుతాలు ఏమి లేవు, ఖచ్చితంగా మనకి అందరికీ తెలుసు. 2 నెలల తర్వాత ఎవరు అధికారులకు వస్తారు కూడా మనం ఎవరు ఇప్పుడు చెప్పలేం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందా, లేదా కాంగ్రెస్ వస్తుందా, ఇంకో థర్డ్ ఫ్రంట్ వస్తుందా, లేదా మన కేసీఆర్ కలగన్నట్టు ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా, ఏమొస్తే మనకు తెలియదు. అలాగే రాష్ట్రాల్లో ఏమవుతుందో కూడా తెలియదు. కానీ ఎవరు వచ్చినా సరే ఇదిగో రాష్ట్రానికి ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లలో జరిగింది, ఇది జరగాల్సింది, ఇది ఈ జరగాల్సింది, కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా తెచ్చుకోవాలి అంటానికి ఒక రోడ్ మ్యాప్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆ రోడ్ మ్యాప్ను తీసుకొని ఏ పార్టీలైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం. ఆ దానిలో మళ్ళీ డిస్ప్యూట్స్ లేకుండా ఇందాక చెప్పినట్టు ఒక జేఏసీ అన్న ఆలోచన మంచిదే కావచ్చు, కానీ జేఏసీకి ఎవరు నాయకత్వం ఇస్తారని దాన్ని బట్టి దాని క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది. సో ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులతో కనుక దాన్ని ఏర్పాటు చేసి దాన్ని లీడ్ చేసేవాళ్ళు కనుక ఉన్నట్టయితే ఏ పార్టీలు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. దీన్ని తప్పు అంటే మనం ఇరకాటంలో పడతాం, ప్రజలు నమ్మరు అన్నటువంటి పరిస్థితి కావాలి. కానీ ఎవరు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాలను బేస్ చేసుకునే చేస్తున్నారు. జేఎఫ్సి కానివ్వండి, జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ కానివ్వండి, మిగిలిన రెండున్న చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కానివ్వండి, అఖిలపక్షం కానివ్వండి, కానీ రాష్ట్ర ప్రయోజనాలకే మేము పాటుపడుతున్నామని ప్రతిపక్షాలు కానీ మిగిలిన పార్టీలు ఏ పార్టీలైనా అవే చెప్తున్నప్పుడు ప్రజా గొంతుకు వినిపించడానికి ఒక్క వేదిక ఎందుకు రాలేకపోతున్నాయి పార్టీలన్నీ? నేను అదే చెప్పాను కదా, కారణం ఏంటంటే ఈ పని ఒక 4 ఏళ్ల ముందు చేస్తుంటే ఆ క్రెడిబిలిటీ ఉండేది. ఎస్, ముఖ్యమంత్రి గారు నిజంగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మనం మీరు చూడండి. ఒక పార్టీ అనేది వాళ్ళందరూ కూడా కలిసే లేరు. ఉదాహరణకి కాంగ్రెస్ వైకాపాతో కలిసిలేదు, జాతీయ స్థాయిలో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఇక్కడ తెలుగుదేశంతో కలిసినారు. కాంగ్రెస్ కూడా రాలా, వామపక్షాలు రాలా, జనసేన రాలా, లోక్సత్తా రాలా, వైకాపా రాలా. కాబట్టి ఏ పార్టీ కూడా, ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఒకటే కాదండి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు దీనివల్ల పెద్దగా వచ్చి యాక్చువల్గా రాష్ట్రంలో రాజకీయంగా ప్రయోజనాలు అని ఉంటే ఆ రాష్ట్రంలో జరిగిన పరిపాలన, ఆ పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలు, అక్కడ ఉన్న సమీకరణాలు, ఈ గందరగోళం అంతా ఉంటుంది. ఇది తప్ప పెద్ద ఈ జాతీయ స్థాయిలో మనకు జరిగిన అన్యాయం మీద జనం ఓటేసే పరిస్థితి అసలు రాష్ట్రం ఎట్లా ఉండదు. ఇప్పుడు ప్రజల్లో ఆ స్థాయి చైతన్యం వస్తే నిజంగా మనకు సంతోషపడాలి మనం. కానీ ప్రస్తుతానికి మనకు ఆ పరిస్థితి కనపట్లే. కాబట్టి మీరు ఎందుకు ఒక వేదిక మీదకి వచ్చే పరిస్థితి లేదు, మనకి అర్థమవుతుంది కదా. మన దీనిలో చర్చ ఉంది, ముఖ్యమంత్రి గారు ఇది 3వ సారి పిలవటం. అవును, ముఖ్యమంత్రి గారు 3వ సారి పిలిస్తే కూడా ఫస్ట్ సారి కనీసం కాంగ్రెస్ వామపక్షాలు వచ్చినాయి, 2వ సారి నుంచి వాళ్ళు కూడా రావటం మానేశారు, ఇవాళ 3వ సారి కూడా ఎవరు రాలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పిలుస్తారంటా ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం లేదు. వాస్తవంగా ఈ రూపంలో ఇక ముఖ్యమంత్రి గారు 10 సార్లు పిలిచినా కూడా వీళ్ళెవరు వచ్చేటువంటి, ఎందుకంటే వాళ్ళకి ఈయన చేయాల్సిన టైంలో చేయలేదు, ఇప్పుడు కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారని వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని రూపం మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు చేసినా ప్రతిపక్షాలు చేసినా రాష్ట్రానికి సంబంధించి ఇది జరగాల్సిందని చెప్పే ఒక గొంతుకు ఉన్నట్టుగైతే ఆ గొంతుకుతో ఇంక్లూడింగ్ అధికారపక్షం, ఇతర ప్రతిపక్షాలు ఎవరు కూడా మోరల్గా ఇది తప్పు అని చెప్పే సాహసం చేయలేరు. అలాంటి ఒక పరిస్థితి తీసుకురాగలిగితే నిజంగా రాష్ట్రానికి మంచిది. రైట్, మనతో మాట్లాడడానికి చెన్నై నుంచి శ్రీరాములు గారు కాల్ ఉన్నారు. శ్రీరాములు గారు, హలో. యా శ్రీరాములు గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ శ్రీరాములు గారు నమస్తే, అడగండి. సార్ చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నారు సార్. ఓకే, కంపల్సరీ చంద్రబాబు నాయుడు మనకు గెలిచి తేరాలి. ఈ వైపీసీ నాయకులు బీజేపీని సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలని చూస్తున్నారు సార్. ఓకే, చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి పోలవరం, అమరావతి అన్ని కంపల్సరీ పూర్తవుతాయి, లేదంటే మన రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది సార్.
రైట్. అలాగే పక్క రాష్ట్రాల నుంచి దొంగలు వస్తున్నారు సార్, మన రాష్ట్రం సర్వం నాశనం చేయాలని, వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి సార్ మనం. మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ఎలా బాగుపడాలంటే మాత్రం చంద్రబాబు నాయుడే మన రాష్ట్రానికి కంపల్సరీ రావాలి ఈ టైంలో మాత్రం. ఇది ఒకటి, లేదంటే మన రాష్ట్రం మాత్రం సర్వ నాశనం అయిపోతుంది. రైట్ రైట్ శ్రీరాములు గారు. అంటే పక్క రాష్ట్రాల నుంచి దొంగలు వస్తున్నారు, బహుశా వారి ఉద్దేశంలో ఈ మధ్య జగన్ కేటీఆర్ కలిసిన దానికి సంబంధించి ఈ భావన రావటం మంచిది కాదండి, ప్రమాదం కూడా. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు పక్క పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కలిసి ఉండాల్సి ఉంటుంది, మనం ఎవరు మొక్కవాళ్ళు తీసుకొని పోవడానికి వీలే చేయగలం. కాబట్టి ఈ భావన గతంలో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కీలకంగా జరుగుతున్నప్పుడు కొంత భయాలు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆ భయాలు ఉండాల్సిన పని లేదు నిజంగా మాట్లాడితే, అలాగే ఆ భయాలకి తావు కూడా లేదు. ఒకవేళ ఏదైనా పార్టీ చేయాలనుకున్నా, ఇది మనం ఒక దేశంలో ఉన్నాం, ఒక పౌరసత్వంలో ఉన్నాం, ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉంది, ఆంధ్ర ప్రాంత వాళ్ళకి తెలంగాణలో ఉండే స్వేచ్ఛ ఉంది, తెలంగాణ ప్రాంత వాళ్ళకి ఆంధ్ర ప్రాంతంలో ఉండే స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఆ భయం ఒక్కర్లా, ఆ అనుమానం కూడా ఒక్కర్లా. అనుమానాలు రేకెత్తించడం వల్ల లేనిపోయిన సమస్యలు మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో దొంగలేవు లేరు, మనుషులే ఉన్నారు, పక్క రాష్ట్రంలో మనుషులు ఉన్నారు, అందరూ కలిసిమెలిసి బతుతున్నారు. కాబట్టి ప్రజలకు ఇలాంటి ఆలోచన పోవడం చాలా ప్రమాదకరం. అది పార్టీలు కానివ్వండి, లేదా మీడియా కానివ్వండి, ఎవరైనా సరే, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు పరస్పరం కలిసి సహకరించుకోవాలి, ముందుకెళ్ళాలి. రాజకీయంగా బోల్డ్ ఉంటాయి, రాజకీయంగా ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారా, అక్కడ చంద్రబాబు గారు గెలుస్తారా, ఇంకొకళ్ళు గెలుస్తారా, అసలు ఈ చర్చ కాకూడదని. ప్రజల ప్రయోజనాలు రెండు రాష్ట్రాలు కలిసి ఉండటం వల్ల బోల్డ్ అని ఉన్నాయి. అనేక బంధుత్వాలు కూడా ఉన్నాయి, మనం చిన్న విషయం కాదు ఇది. రెండు రాష్ట్రాల్లో బోల్డ్ అంతా సామాజికంగా కలయికున్నది, బంధుత్వాలు ఉన్నాయి, అలాగే అభివృద్ధిలో ఒకళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. దాని విషయంలో ఇలాంటి ఆలోచనలు రావటం మాత్రం నిజంగా కొంచెం దురదృష్టకరం. రైట్. మరో కాలర్ ఉన్నారు బొబ్బిల్ నుంచి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు సార్, నమస్తే సార్. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే సార్. చక్కని విశ్లేషణ ఇచ్చినటువంటి సార్కి కూడా మాకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తి అని మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మరి అటువంటి పరిస్థితి ఈరోజు 29 సార్లు మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఒక ప్రధానమంత్రిని ఒక చీఫ్ మినిస్టర్ కలవలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. అంటే తెలుగు జాతిని ఎంత హీనంగా చూస్తున్నారో, మరి ఈ రోజైనా తెలుగు జాతి మేల్కొని మనల్ని హింసిస్తున్నటువంటి, మానసికంగా అన్ని రకాలుగా హింసిస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటని ఆయుధంతో దాడి చేసి తెలుగు యొక్క తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీ అని కాదు, మనకి ఒక స్థానాన్ని ఏర్పరిచినటువంటి ఎన్టీఆర్ గారు, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానాన్ని మరింత స్థాయికి తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఓటు అనేటువంటి ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని, ఎక్కువ మంది సుమారు 90% ఓట్లు పోలేయి, ఈ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ యొక్క టీవీ ద్వారా మా యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి. తిరిగి స్వాగతం. అఖిలపక్షం తరపున ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. ఆ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, అలాగే విభజన హామీల జేఏసీ అని పేరు పెట్టారు. ఈ జేఏసీలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, ఎవరైతే నేను అఖిలపక్షానికి అటెండ్ కాలేదో వాళ్ళు కూడా ఈ జేఏసీలో జాయిన్ అవ్వాలని ఆహ్వానిస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు నిన్న సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి మనం ఆలోచిద్దాం. సమిష్టిగా ఒక వాయిస్ వినపడేలాగా చేయాలన్నది ఆయన ప్రయత్నం అనుకుంటుంది. రాజకీయంగా విమర్శలు వేరే ఉండొచ్చు, బట్ బేసిక్గా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పగలిగిన కారణం ఏంటంటే సమిష్టిగా మనం ఒక వాయిస్ వినిపించాలి, ఆయన తప్పు జరిగిందా లోపాలు జరిగింది పక్క పెట్టాలి. ఆ సమిష్టిగా వాయిస్ వినిపించే పరిస్థితి ఇవాళ ఈ రూపంలో అయితే లేదని మనకు అర్థమవుతా ఉంది. అంతే కదా, ప్రతిపక్షాలు మళ్ళీ 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 పిలిచినా కూడా ఇదే రిపీట్, అందుకని వేరే ఏం జరగదు. నిజంగా ఏదన్నా జరగాలి, అక్కడ ఫలితం రావాలి, ఈ రాష్ట్ర గొంతుకగా బలంగా అందరిది అన్ని పార్టీలది ఒకటే మాటకి తెలంగాణలో, ఎందుకంటే మనకి మొన్ననే జరిగిన ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి చెప్తాం, దాన్ని బలంగా వినిపించాలి. ఇదిగో మీరు ఇది చెయ్యలేదు, అది కేంద్రంలో బీజేపీ ఉందా, ఇంకొక పార్టీ ఉందా, కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, స్పష్టంగా జరిగింది, ఈ లైన్లో జరిగింది అన్నది ఒక్క గొంతుగా వినపడాలంటే ఏం చేయాలి, ఆలోచన చేయాలి. రిపీటెడ్గా మనం ఇదే చేయటం వల్ల ఉపయోగం లేదు. 3 సార్లు జరిగిన తర్వాత మనం 4వ సారి చేయాల్సింది. ఇందాక ఇప్పుడు మీ కాల్ పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా చేస్తే అది నేనన్నది అది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. దీనికి ఒక క్రెడిబిలిటీ, ఒక శాంటిటీ తీసుకురావాలంటే ఏ రూపంలో చేయాలి,
అది రాజకీయ ప్రయోజనాలు కాదని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. మాకేం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నారని వాళ్ళు అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళు చేస్తున్నా ఆయన అంటూ ఉన్నారు. ఇందాక సమస్య ఎక్కడ వస్తుంటే ఇప్పుడు కాలర్ చెప్పారు 29 సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఆయన 1వ సారో 2వ సారో 3వ సారో ఈ గొంతు వినిపించుంటే ఎస్, ముఖ్యమంత్రి గారికి అవమానం జరుగుతుందని రెస్పాండ్ అయిపోయారు. 29 సార్లు మీకు అవమానం జరుగుతుందని ఎవరు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు మేము కలిసి ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు, బీజేపీ టీడీపీ కలిసి ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతా ఉన్నారు, మేము విడిపోవాలని కోరుకుంటా ఉన్నారు అని మాట్లాడారు. కాబట్టి ఇవాళ ఆ రూపంలో సాధ్యం కాదండి. నేను చెప్పినట్టు ఒక జేఏసీ సమగ్రంగా ఉన్న సమాచారం అందుబాటులో ఉంది, ఆ విషయ పరిజ్ఞానం ఉండి సమాచారాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టి ఆ శాంటిటీ ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని దానికి సారథ్యం పెడితే రాజకీయంగా సరే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కొంటారు. రేపు పొద్దున రాజకీయంగా ఇప్పుడు ఉదాహరణకి కోదండరామారావు గారు దీనికి లీడ్ చేశారు, జయశంకర్ గారి తర్వాత కోదండరామారావు గారికి రాజకీయ ప్రయోజనాలు రాలా, రాష్ట్రం సిద్ధించింది కానీ. కాబట్టి రాజకీయ ప్రయోజనాలు లీడ్ చేసే వాళ్ళందరికీ వస్తాయని అనుకోకర్లా. ఎలాగో కింద మీ కులాలు ఉన్నాయి, మీ సామాజిక సమీకరణాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అది ఎట్లాగా జరుగుతుంది. కానీ ఈ అంశాన్ని బలంగా వినిపించడానికి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తుల్ని దానికి పెట్టడం ద్వారా అందరూ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మరో కాల్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు నమస్తే, మాట్లాడండి. సార్, ఇప్పుడు అదే అందరూ చంద్రబాబు చంద్రబాబు అంటారు సార్, చెప్పండి. చంద్రబాబు ఉండబట్టే సార్ ఇప్పుడు మనకి ఇంత ఆంధ్ర డెవలప్ అయింది కారణం చంద్రబాబులే సార్. అదే ఇంకో వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన ఆంధ్ర ఇంత డెవలప్ అయ్యేది కాదు. బీజే మన తెలుగు వారు అంటూ మా ఆంధ్ర జన్మ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బీజేపీ కుటేకుడు సార్. మన బీజేపీ మోడీ మనకు అది చేస్తా ఇది చేస్తాను వచ్చాడు, ఏమన్నా చేశారు సార్ మన ఆంధ్రాకి? ఓకే, ఏం చేయాల? రైట్ రైట్ శ్రీనివాసరావు గారు. రైట్, మరో కాల్ ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగింది అనేది జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. కానీ రాబోయే ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఓటు ఎవరికి వెయ్యాలి అనేది చూసినప్పుడు విజన్ ఉన్న వ్యక్తులకి విజన్ ఉన్న పార్టీకి వేసే అవకాశం ఉందనిపిస్తాను. రాజకీయాల్లో మనం సత్యహరిచందర్ని వివేకానందని చూడలేము. పదవిలో ఉన్నవాళ్ళు కానీ పదవి కోసం తహతహలాడే వ్యక్తులు కానీ వివేకానందులు కాదు, సత్యహరిచందులు కాదు. ఓటు వేసేటప్పుడు ఆ స్టేజ్కి రావడానికి 30 ఏళ్ళు పెట్టింది ఒకళ్ళకి, ఇంకొకళ్ళకి 5 ఏళ్ళలోనే ఆ పరిస్థితి వచ్చేసింది, అంటే సంపాదనలో. సో ఈ విజన్ ఉన్న వ్యక్తులకి ఓటు వేస్తారు ఆంధ్రులు అని ఒకటి అనిపిస్తుంది. రెండవది, బీజేపీ ఇప్పుడు 8 లక్షలు మొన్న ఈబీసీ చేయడంలో ఈబీసీ పాలసీ తీసుకోవడంలో పొరపాటు చేశారు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షలు ఉందనే విషయం మర్చిపోయి ఈబీసీ 8 లక్షలు అని పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ కంపెల్డ్ టు గివ్ ఎగ్జెంప్షన్ అప్ టు 8 లాక్స్ ఈబీసీకి. అది మొదటి విషయం. అయితే అసలు యశ్వంత్ సిన్హా చిదంబరం బడ్జెట్ రిలీజ్ చేసే రోజుల్లో 5 లక్షల వరకు ఎగ్జెంప్షన్ ఇవ్వమని 15 ఏళ్ల క్రితం అడిగారు వీళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి 5 లక్షల వరకు అని చెప్పారు. 15 సంవత్సరాల తర్వాత 5 లక్షలు వీళ్ళు 5 ఏళ్ళు కూడా 5 లక్షల వరకు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇలా చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా మోడీ గారు మాత్రం చంద్రబాబు మీద పగపట్టి ఆంధ్రప్రదేశ్ కి నష్టపరుస్తున్నారు. ఆంధ్ర ప్రాంత బీజేపీ నాయకులు అసలు వాళ్ళ ఫేస్ రీడింగ్ కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటే అది కసి కోపం అంతా కూడా వాళ్ళ ఆలోచన అంటే చంద్రబాబు మీద ఉంటుంది, కానీ ఆంధ్ర ప్రాంత ప్రజల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. రైట్, ఎంత రైట్ వెంకటేశ్వర గారు. రైట్, ఇక కాలర్ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు